సార్ మీరు ఇక్కడ గ్రామ స్థాయికి సంబంధించిన వ్యక్తి వార్డ్ మెంబర్ కూడా ఉన్నారు గతంలో లేని ఈ గ్రామాల్లో సర్పంచ్లు గాని వార్డ్ మెంబర్లు గాని పడుతున్న ఇబ్బందులు అయ్యా మీకు మీరు చెప్పారు కదా కాలవలు తీస్తా అన్నారు కదా ఓట్లు వేసాం మేము ఇప్పుడు మీరు కనబడట్లేదు అని తిడతంటే బాధగా లేదా సార్ బాధగానే ఉంది మరి ఏం చేస్తాం అంటే రేట్లు పెరిగిపోయినాయి కదా ఇంతకు ముందు అంటే రేట్లు తక్కువ ఉండాయి ఇప్పుడు నిధులు వస్తాయి కదా సార్ మీకు పంచవంశ ప్రణాళిక జాతి స్థాయిలో నిధులు రావాలి నిధులు ఏడొస్తున్నాయండి రావట్లేదు ఎన్ని చేసినా కానీ ఆ జగన్ జాలతలేదు ఆడవాళ్ళకి డబ్బులు ఎత్తనాడు ఎందుకు ఎత్తనాడు అర్థం కావట్లేదు ఏంటి మోగుడు తీసిన వాళ్ళకి 45 ఏడు వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు ఎందుకు చేసుకోలేరు చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదండి మేమేం మాట్లాడగలం మేము ఏదో వార్డు నెంబర్లో మీ స్థాయి నుంచే కదన్నా మీ స్థాయి నుంచి పని చేస్తేనే కదా వాళ్ళు ఇప్పుడు గెలిచేది మా స్థాయి నుంచే పని గెలిచేది కాకపోతే ఏందంటే మరి వాళ్ళ రాజ్యం అయిపోయింది మాదే ఉందండి వార్డు నెంబర్లదే ఏంటి వాళ్ళు ఏది చెప్తే అంత సర్పంచ్లు మేము పనులు చేసాం మాకు డబ్బులు రావట్లేదు మేము కూరగాయల కొట్లు పెట్టుకుంటున్నాం లేకపోతే మేము అడుక్కు తింటున్నాం అని అన్నా కూడా ఎందుకని గ్రామ అభివృద్ధికి సంబంధించిన నిధులు ఎందుకు విడుదల చేయలేదు ఎందుకంటే గ్రామాల నిధులు కూడా జగన్ గారికి సాల్తలేదండి పంపకాలకే ఇప్పుడు కొత్త అయిన కరిగిపోద్ది కన్నా కొత్త ఈ పెడుతున్నాడు పథకాలు ఇప్పుడు ఆడవాళ్ళకి డబ్బులని పెళ్లిళ్ళకి డబ్బులని పెళ్లిళ్ళకి డబ్బులు ఆడవాళ్ళకి డబ్బులు ఈ పింఛన్లు ఇస్తే పర్వాలా అంత బాగానే ఉంది ఈ టైలర్లకు డబ్బులు ఆటోల వాళ్ళకి డబ్బులు మంగళ వాళ్ళకి డబ్బులు చెప్పులు కుట్టే వాళ్ళకి డబ్బులు ఇవన్నీ ఎందుకండి వాళ్ళు సంపాదించుకోలేరా అంటే ఏందండి గ్యాస్ బండ 1100 మూడు రోజుల నుంచి నేను గ్యాస్ బండ వేయించుకోలేదు డబ్బులు లేక మరి ఏం చెప్తాం చెప్పండి మరి అది మరి వార్డ్ మెంబర్ అయ్యుండి వార్డు నెంబర్ అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది మనం ఏం చెప్పుకోగలం చెప్పండి వాళ్ళు తిడుతున్నా గానీ తలకాయ ఉంచుకోవాల్సి వస్తుంది వీళ్ళు చేసే పనులకి వాళ్ళు తిడుతున్నా గానీ సలహాలు ఇవ్వచ్చు కదా సార్ ఇప్పుడు మీ గ్రామస్థాయి నాయకులు ఉంటారు అయ్యా ఇదిగో మన గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ రోడ్ల పరిస్థితి కానీ లేదా పెరిగిన ధరలు కానీ మేము చెప్తున్నాం జనాలు ఇబ్బంది పడుతున్నారు ఏంది సైడ్ కాలవలు లేవు అంటున్నారు ఇట్ట సంగతి అని అంటున్నారంటే మేమేం చేస్తాం పెద్ద ఆర్కే గారు ఆర్కే వింటారు వింటానికి వింటారు కానీ ఆయనకి ఇదొక సమస్యనా ఎన్ని ఉంటాయో బోల్డ్ అన్ని ఉంటాయి ఆ సమస్యల్లో పొద్దున్న తెల్లారితే మీరే కనపడేది మేమే కనపడతాం మేమే కనపడతాం మమ్మల్ని అడుగుతారు ఏ నాయకుడు అయినా ఆ గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ కి ఈ 50 లక్షలు లేకపోతే 50 లక్షలు ఇచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయండి అన్న నాయకుడు ఎవడూ లేడు ఇప్పుడు ఇప్పుడు ఆడు ఉండాలి చూసా మహేష్ బాబు సినిమా చూశాడు ఆ సినిమాలో శ్రీమంతుల్లో ఏమంటాడు దత్తత తీసుకొని గ్రామాలని ఆ ప్రెసిడెంట్ కి మీ గ్రామానికి ఎంత అయితే బడ్జెట్ ఆ గ్రామానికి 50 లక్షలు ఏం సమస్యలు ఉన్నాయి అలా చేసే నాయకుడే లేడండి వీళ్ళు ఎల్ల ఏకాడి కుంభకోణాలు రౌడీజం ఎక్కువ అయిపోయింది జగన్ గారు ఇవన్నీ చేసినా చేయకపోయినా ఆ రోడ్ల గురించి కొంచెం పట్టించుకుంటే చాలండి ఆ రోడ్లు చేయమని కోరుకుంటున్నాం అంతేనండి అన్నట్టుగా రోడ్ల మీద ప్రమాదాలు జరిగి ఒక వ్యక్తి చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడుతుంది కదా ఏందండి అస్సలు కడుపుతో ఉన్న ఆడ మనిషి పోతే హాస్పిటల్కి వెళ్లకుండా దారిలోనే డెలివరీ అయిద్దండి అంత పెద్ద గోతులు ఉండే కనేసింది ఆటోలోనే నా సాయంగరంగా మరి అన్ని సమస్యలు పెట్టుకొని ఆయన నేను 1 లక్ష కోట్ల అప్పులు వేస్తున్నా బటన్ నొక్కుతున్నా జనాలకి ఇస్తున్నా అని కదా ఆయన అంటుంది ఎందుకండి జనాలకి ఇచ్చి ఏం లాభం అండి ఏదన్నా ఏదన్నా లేని పథకాలు పెట్టి ఏదన్నా ఇది పెట్టి ఊరిని డెవలప్ చేసి ఇది ఆ పనులు చేసుకోండి ఈ పనులు చేసుకోండి అని ఏదన్నా దారి చూపిస్తే జీవితాంతం బతుకుతారులే కానీ ఈ 10,000 తీసుకొని నేనైతే 10,000 తీసుకొని 10 రోజుల్లో తాగే సౌ చేస్తా తర్వాత ఏంది నా పరిస్థితి జీవితాంతం ఏంటి అంటే మీరు అన్నారు కాబట్టి నేను పూర్తిగా తీసేస్తా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు ఆడవాళ్ళకి మాట ఇచ్చాడు ఇప్పుడు ఆడవాళ్ళు బెల్ట్ షాప్ అయింది ఇప్పుడు ముందు ఇసుక తీసేస్తే మనకు మాకు సంపాదన లేదు ఇప్పుడు ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం చెప్పండి అందుకని చెప్పి చేసుకుంటే చేసుకున్నారు ఆ కొంచెం రోడ్లు కూడా వేస్తే ఆయనకి కొంచెం కల్పించాలి అది అంతేగా మరి ఉద్యోగాల పరిస్థితి నా వాడు ఐటీఐ చదివాడు అయిపోయింది ఐటీఐ అయిపోయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు వాడికి ఉద్యోగం లేదు రోడ్ల మీద తిరుగుతున్నాడు అదేమంటే నానా ఏడుండే ఉద్యోగాలు నీ అమ్మట అట్టుకెళ్ళి అమ్ముతాను నేను చేసేది ఏముంది నానా వాడు ఇచ్చేది లేదు ఎవడూ లేడు అని అది అట్టుకెళ్ళ బండి కదుకున్నా బండే మా పిల్లలకి కూడా షెడ్ చేద్దాం అనుకున్నా ఉద్యోగాలు ఇంకా చదివిద్దాం అనుకున్నా అదేమంటే పిల్లలు నా గురించి చదువు అభివృద్ధి
అభివృద్ధి చెందాలి. ఎంకేజీ బీకేజీ లోటెక్ బీటెక్ అని అంటున్నాడే గానీ పిల్లలకు సరిగ్గా 10 ఉద్యోగాలు ఇప్పించింది ఉందా? ఏది మా ఊళ్ళో ఒక ఉద్యోగం ఇప్పించింది లేదు. అన్ని అబ్బో మామూలుగా ఏంది మామూలుగా ఏంది ఇప్పుడు లేకపోతే నాయకుడు అవ్వాలంటే పెద్ద విషయం కాదండి. పదేళ్ళు ఖర్చు పెట్టి ఎడి నుంచి ఒక రెండు కేసులు మందు పడేసి ఎడి నుంచి ఆడకు ఒక 50 బ్యానర్లు కొట్టించి నేనే నాయకుడిని. ప్రజలు పిచ్చి వేసేస్తారు.